అందరికీ నమస్కారం. ఇగో ఈడ కూరగాయల మార్కెట్ కి వచ్చిన, మంచిగా ఉన్నాయి ఈడ రేట్లు. కిలో 20, కిలో 20 మిర్చి, మస్తు కారం ఉంటాయి, మస్తు కారం ఉంటాయి. ఆలుగడ్డ 2 కిలోలు 30. ఓనా ఇక్కడరా, ఇక్కడరా తీసుకో, మంచిగా ఉన్నాయి. పైసలు బాగా వస్తానే అని ఫుల్ గిరాకీ ఉన్నది ఈడ. ఏడ చూసినా జనం అబ్బా ఫుల్ కనిపిస్తున్నారు. ఇగో ఈడ మార్కెట్లో ఉన్నా నేను. ఏం కొనతట్లేదు, ఏం తినతట్లేదు, బొమ్మరంగా ఉన్నాయి రేట్లు. అన్ని కిలో 20 అని ఆఫర్ ఇస్తున్నాడు అన్న. అన్నీ కిలో 20 అంట, పచ్చిమిర్చి కిలో 20 అంటున్నాడు. ఆలుగడ్డలు 2 కిలోలు 30. దొండకాయలు కూడా బాగా రేటే ఉన్నాయి. బీరకాయలు అబ్బా క్యారెట్లు అయితే ఎర్రెర్రగా కొడుతున్నాయి. నేను సత్యుల తమ్ముడిని, మా అన్నయ్యే సత్తి. సేమ్ టు సేమ్, అంత ఒక్కటే. మా వితరక్ అయితే తిండి పెట్టడానికే సత్తున్నది. ఊకో ఎందుకు అంత అయితాను, సఫడే కొండు అమ్ముకో కూరగాయలు. కిలో 20, కిలో 20, కిలో 20. ఏ బొమ్మనం అత్తయ్య పో, ఇక గిరాకీ ఏమాదు నీకాడ అంత మంచిగా లేవు. నేను వేరేకి వెళ్ళిపోతా. అన్నీ అట్టి ముచ్చట్లు కానీ వంకాయలు తీసుకో, నీకు అనేవి ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఇవి. ఇక నేను కూడా అవే తీసుకుపోతా. రేట్లు మనోడే నర్సన్న తక్కువకే ఇస్తాడు, తీసుకో. ఓకే అక్క నీ పేరేంది? పూలు అమ్ముతా నువ్వు? ఓ సామంతి పూలు మంచిగా ఉన్నాయి. చాలు ఏమవుతుంది నాకు, జరుగు ఇది విధిగా వస్తాడు రావా ఇడ జనాలు. ఫోట్ పో ఆనికాయ ఇవి ఒక్కటి చూస్తా. టీ ఏటీ చూస్తా ఇక్కడి నర్సన్న మంచిది పొడుగు చూపిస్తావు టీవీలో వస్తుందని. అబ్బో నువ్వు మంచోనివే. అబ్బరా కొడుక గది ఉన్నట్టున్నది ఇది. అబ్బరా నువ్వు ఎప్పుడు నువ్వు అని అంటాని. మంచిగా ఉన్నది ఉంచుకోపో. ఎంత ఎంత ఇస్తున్నావు అది? ఏది చూడు 20 అంటున్నాడు. నీ చేతికి చిన్న మాటే వస్తలేదు, మంచిగా వస్తుంది. పోనా చూడు నాగోలు మార్కెట్లో తిరుగుతున్నా. ఏం కొనడానికి వచ్చినావు అక్క? అయ్యో భయపడిపోతున్నది ఈమె. ఏ మనిషినే ఇతరని అనుకున్నావు? కాదు చెప్పు. పూలు కొనుక్కోడానికి, పూలు కొనడానికి వచ్చినావు. ఏం పూలు కొంటావు? ఇక్కడ ఏం పూలు ఉన్నాయి? వీటికాడ చెట్లు పెట్టుకోలేదా? పెట్టుకున్నాం. మరి మార్కెట్లో వినబడరు. ఏం కాదు పాటు, ఊకో ఊకో ఊకో. అన్న నీ పేరేంటిదే? శ్రీనివాస్. శ్రీనివాస్ ఏడికెళ్ళి వచ్చినావు? నాగోలు. నాగోలు ఈ గిడిదిగినే. ఏ నెలకి వెళ్ళి కొంటున్నారు ఇక్కడ మార్కెట్లో? 6 సంవత్సరాలు. మంచిగా ఉంటుందా ఆయన? కూరగాయలు ఏం రేట్ ఇస్తున్నారు? అన్ని హైయెస్ట్ రేట్ ఇస్తున్నారు. మంచి మంచి రేట్ ఇస్తారు. ఇంతకుముందు నర్సన్నను కూడా అడిగిన, తక్కువకే ఇస్తాడు. ఏవో వీళ్ళందరూ తా జరుగు పక్కకు పో. చిక్కుడుగా ఎంతనే? నీ పేరేంటిది? సల్మాన్. సల్మాన్ సల్మాన్ అమ్మో అల్లా మాలిక్. నీకు ఎన్ని ఏళ్ళు అవుతుంది అమ్మమ్మకి? 5 సంవత్సరం అవుతున్నది. ఓ మీకు ఈ 5 సంవత్సరం నుంచి ఇస్తున్నారు ఈ ఆట. ఆలుగడ్డలు ఎట్లిస్తున్నావు? ఏ 2 కిలోలకు 30 ఇస్తా అండి పక్క ఫండి చంద్రాన్న. ఏ ఏమున్నది ఇలా ఆడకంటే కొంచెం తెల్లగా ఉన్నాయి అంతే. ఏదైనా ఆడితే అదే కూర కదా. అబ్బా ఏమో నాన్న. ఓ పెద్ద మనిషి నీ పేరేంటిది? ఇటేటి రావు. రాములా ఏం కొన్నావు? సంచి చూపు. ఇంకా ఏం కొన్నాడు? అయ్యో అట్టి సచ్చే పట్టుకొని తిరుగుతున్నావు. ఇంకా దగ్గర సంచులు అట్టిగానే వేసుకొని కూడా తిరుగుతున్నారు జనాలు. ధర తక్కువ అవుతుందేమని ఏడకెళ్ళి వచ్చినావు?
అన్నారం అన్నారం మంచిగా అమ్ముతారా ఇక్కడ కూరగాయలు? అగ్గోసాగో గట్నే అమ్ముతారు. ఏం కాదు, ఫిరమేం లేవు రేట్లు బయట ఉన్నట్టు. మంచిగానే ఉన్నాయి, కొనుక్కో, మంచిగా ఉంటాయి, తిను, కొనుక్కో. ఓనా ఇక్కడ రా గడ్డం. ఓ బాహుబలి, ఇక్కడ రా, ఇక్కడ రా. నీ పేరేంటిది? మొహమ్మద్ కాసిం. మొహమ్మద్ కాసిం? ఏమోనా అన్న, తింఫనీకి అత్తలేదు పేరు. కాసిం 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 బాయ్. ఓ గట్టి గంటలు. ఓ కాసిం బాయ్, ఏం కొనని నీకు వచ్చినావు? కూరగాయలు. కూరగాయలు కొంటావు? మంచిగా ఉంటాయి కూరగాయలు. తెలుసు. ఏమంటే ఇష్టం? ఏమన్నా ఆలుగడ్డ, దొండకాయ. దొండకాయ తినద్దు, బుద్ధి పెరగదు నా లెక్క. నీకు డబ్బింగ్ ఉండారు కదా. అద్దు, అట్లా అద్దు, దొండకాయ బంద్ పెట్టు. టమాటోలు, ఉల్లిగడ్డలు, చిక్కుడుకాయలు, ఆలుగడ్డలు, ఏ మస్తు ఉన్నాయి మంచిగా తినేటి. సరేనా, అందరూ మంచిగా వండుకొని తినురి, పోయేస్తా మరి. ఒక పూల గిరాకీ చూసుకో మంచిగా. అబ్బో ఫుల్ ఫుల్ అమ్ముతున్నది ఇవి, లేదంటున్నది, పోయేస్తాగా. అనా, ఏం పేరు నీ పేరు? అనా, ఏం పేరు నీ పేరు? కొంచెం గట్టిగా చెప్పు. ఎనిమిది ఏళ్ళు అవుతాను. నాను రోజుకి ఎంత వస్తుంది? ఐదు వందలు వస్తుందా? బెండకాయలు ఎట్లిస్తున్నావు? యాభై రూపాయలా? పది రూపాయలకు రావా? అబ్బా, ఏడుకెళ్ళి తెస్తారు మీరు కూరగాయలు? శంషాబాద్. శంషాబాదా? ఆయన ఎంతకి ఇస్తాడు నీకు? అవు ఇక బస్ సార్సీలు అవి కావాలి కదా. తప్పులేదు. బీరకాయలు ఎట్లిస్తున్నావు? అరవై రూపాయలు. ఇవి బాగా రేట్లున్నాయి. అట్టి టమాటాలు అన్న అండుకోపోతాయి ఇక. నేను ఏం కొనతట్లేదు, ఏం తినతట్లేదు. టమాటాలు అండుకొని ఫుల్స్ పెట్టుకొని తింటాయి ఇక. ఏం కొంటున్నాయి జరుగు. ఓక ఏడుకెళ్ళి వచ్చారు? చెప్పు అమ్మ. ఇట్రా పెద్దమ్మ, నువ్వు మంగమ్మ లెక్కున్నావు. ఇట్రా. ఓ గంగాబా, ఇట్రా. ఓ రాములమ్మ, వచ్చే రాములమ్మ అంటావా? అమ్మో పెద్ద మనిషి బాగానే ఉన్నది. అన్నా నీ పేరేంది? పో పోనా. ఏం కొంటున్నావు? వంకాయలు. వంకాయలా? ఎట్లిస్తున్నాడు? అడుగు ఎట్లిస్తున్నాడు? ఎంత ఇస్తున్నావా? మనోడే అన్నాడు చూసుకో జరా, తక్కువకి ఇయ్యి. దా అక్క ఇక్కడ రా, చూస్తావా? చెప్పు. కూరగాయలు మంచిగా ఉన్నాయి జరుగు. టమాటా ఏమాదు? ఒక జర జరుగు. అక్క జరా జరుగు. ఓ పెద్దమ్మ, ఏం కూరలు అంటున్నావు? పప్పు అంటుకున్నావు, మరి నువ్వేమో వేరే వేరే కూరగాయలు అమ్ముతావు? నువ్వు అమ్మేటి ఏమి అండుకోవా? ఏం పేరు నీ పేరు? ధనమ్మ. ఓ ధనలక్ష్మి, పచ్చడి పైసలు ఎంత వస్తాయి నీకు రోజుకు? కూరగాయలు మిగిలితే చూద్దాం కానీ పైసలు ఎంత వస్తాయి? 200 వస్తాయి. పక్క పంట అయినా 500 వస్తానే, నీకు గిరాకి ఉండదా? పాపం ఊకో ఊకో, ఏం కాదు, ఇలా కాకపోతే రేపు. ఏంటి కందికాయలా? ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నావు? మంచిగా ఉన్నాయి బొబ్బాలోలే. ఎంత ఇస్తున్నావు ఇవి? సంచులు అయ్యి ఓ 1/2 కిలో అన్ని బొబ్బాలు తినుకుంటా పోతా. ఏం కూరగాయలు కొనేటట్టున్నది అబ్బా, ఏ అందరు చూస్తున్నారు కానీ ఇబ్బంది ఏం కొనకపోతలేరు. ఓ 10 రూపాయలు వేయి చాలు. సంచి అంతా రింపుతావా? ఏంది చితకాయలు వేయి, సఫరిస్తా. ఉప్పు కారం పెట్టుకొని చిన్నప్పుడు తినేది పెట్టు చాలు. ఏం తింటావు? ఫుల్స్ అన్న పెట్టుకొని తింటా ఇక, అట్టి ఫుల్సు. ఓక నీ పైసలు ఎంత తీసుకో? 100 రూపాయలు ఒకటే 100 ఉన్నాయి, 10 తీసుకొని మిగతా ఇయ్యి. కొంచెం అయ్యో తక్కువలో చేయరాదు, ఇంట్లో అయ్యి. ఓ బయట సంచి రింపిందిరా నాయన, ఇంకా గిరాకీ లేదు అంటున్నది. ఇవేమో వద్దు. బాగానే తీసుకున్నది. ఫైన్ దిస్.
ఉల్లిగడ్డలు ఎట్లా మళ్ళా ఎంత ఇస్తున్నావు క్వింటాల్కి ఎంత ఇస్తావు? జోక్ చేసిన ఉల్లిగడ్డలు ఎంత కిలో ఎంత అన్న? తక్కువ చేయవా చూడు కొంచెం. కూరగాయలు కొనుక్కున్నా మార్కెట్లో తక్కువ చేయవు. సరే ఫట్ ఒక కిలో అని కూరగాయలు మళ్ళీ ఉల్లిగడ్డలు లేకుంటే ఎట్లా? ఓనా ఏం కొంటాను? తెలుగు నాయి తెలుగు నాయి నాకు తెలుగు రాదు. తెలుగు వస్తుందా? ఎంత ఇస్తున్నావు అనా మళ్ళా? ఏ ఇదంతా వేసిండు ఏవో వస్తున్నది. ఉల్లిగడ్డలు కొనుక్కున్నావా? ఎంత ఎంత ఇచ్చిండు నీకు? నాకు 35 అన్నావు. అలా 35 ఇచ్చినమాట. అయ్యో అక్క అంటున్నది అంతా మోసం చేస్తున్నారా అన్న? అబ్బో విత్తరున్నాను చూసి మోసం చేద్దామని చూసినావా? మంచోనివే ఉన్నావు. ఏం పేరు నీ పేరు? సతీష్. అబ్బా సతీష్ ఎంత ఇచ్చిండు అక్క? కొనుక్కోలే నేను. ఎంత కొనుక్కున్నావు? ఇందాక 30 అన్నాడు, ఇప్పుడు 35 అంటున్నాడు. అబ్బా మా తండ్రి తొండి పెడుతున్నాడు. విత్తరున్నాను చూసి నాకు 35 అన్నాడు. ఏమో జరైతే 40 అన్న మనోడేనా నమ్మికస్తుడేనా? రేట్లు పెరిగే కొద్ది వాళ్ళ ఏం రేట్లు పెరగడం ఏమో పో మొత్తం అంతా దోసుకుంటున్నాడు. అవు మళ్ళా పైసలు ఎఫర్ట్ని చూసుకోవాలి. ఇగో 30 తీసుకో. మాకు ఇచ్చిన అంటాను. ఏ ఇది అంతా వేరే ఉన్నది. తీసుకో 30 తీసుకో. ఇంకో కొనుక్కోర్రి చూడకుర్రి. హలో ఈ ఉల్లిగడ్డలు అయితే కొనుక్కున్నా అన్న? నీ పేరేంది? నా పేరు ఎల్లేష్ అన్న. ఎల్లేష్? ఎల్లేష్ ఏం సంగతి అన్న? ఏం కొంటున్నావు అన్న? ఉల్లిగడ్డ కొంటున్నానా? ఉల్లిగడ్డ తీసుకపోతే 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి తీసుకపోతే ఇంటికి పోతరికే మా భార్య తిట్టుడే నాకు తిన్న కూడా జీతం ఏమో 3,000 లేదా 4,000 జీతం ఇస్తురానా? వీడికి వస్తేనేమో ఉల్లిగడ 40 రూపాయలు ఉందన్న. మరి నేను ఎట్లా బతకాలన్నా? నేను ఒక నిరుద్యోగినా. ఏం చదువుకున్నావు? డిగ్రీ వరకు చదువుకున్నా. పెన్ను పెట్టినావు చూసిన? పెన్ను కూడా ఎక్కువ రేట్ చదువుకున్నావు. అయితే డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ చదువుకొని ఉల్లిగడ్డ అమ్ముతున్నా. అయ్యో పాపం ఊక ఏం కాదు, కొలువులు వస్తాయి. కొలువులు వస్తాయి, ఉన్న కొలువులు తీసేస్తున్నాడు కదా సార్. మరి ఎందుకు ఎవరన్నారు నీతో? మీరే చెప్తారు కదా. ఏడా ఉన్న కొలువులు పోతున్నాయి. ఏం కాదు ఏం కాదు, ఇవాళ కాకపోతే రేపు గట్లా బాధపడతాం. వస్తాయి కేసీఆర్ సార్ చేస్తాడు. సారు ఏమైనా పోయినా ఒక అల్లం ఎల్లిగడ్డ వేసే బదులు దేనికి సారు? ఫామ్ హౌస్ లో కాను. ఫామ్ హౌస్ లో అన్ని రకాలు పండిస్తాడు ఆయన. ఉల్లిగడ్డ ఏమైనా బాగుంటుంది? ఉల్లిగడ్డ ఏమైనా చాలా వేపిద్దాం. నేను చెప్తా ఊకో 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 వెళ్ళేసామన్నా ఊకో. ఉల్లిగడ్డలు ఈ మనిషి చెప్పాలి. నేను పోయేస్తా ఊకో. ఏం కాదు అంతా మంచిగా అవుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ and subscribe YMR YouTube channel.